హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా నా గోల్డ్ కాయిన్స్ మార్చి జ్యువెలరీ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను బట్ కొన్ని రీజన్స్ వల్ల స్టాప్ చేసుకున్నాను ఆ థాట్ని అని చెప్పేసి వీడియో చేశాను కదా దాని యొక్క కంటిన్యూషన్ ఇది అనమాట ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఏంటి అని చెప్పేసి జనరల్గా చూస్తూ ఉంటాం కదా నేను అలాగే ఈరోజు గోల్డ్ రేట్ ఎంత అని చూసినప్పుడు నేను గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసి వన్ గ్రామ్కి ఎంత గోల్డ్ కాస్ట్ పడింది అంటే ఆ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టూ డేస్ రేట్ అనమాట సో నేనైతే అనుకున్నాను సో గోల్డ్ రేటు నేను పర్చేస్ చేసిన రేట్కి వచ్చింది కదా సో ఇవాళ ఎలా అయినా నేను ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట సో అందుకని జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి కదా సో అందుకని నేనైతే ఇవాళ కర్రీ ప్రిపరేషన్స్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ కర్రీ అంటే మా ఇంట్లో స్పెషల్ సో అందుకని నేనైతే స్పెషల్ అకేషన్ కాబట్టి స్పెషల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ కర్రీ చేసేసి పిల్లలకి అన్నం పెట్టేసి అండ్ దెన్ నేనైతే బయట జ్యువెలరీ షాప్స్కి అయితే వెళ్తాను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే నేను ఇంతవరకు లైఫ్లో జ్యువెలరీ షాప్స్కి సింగిల్గా ఎప్పుడు వెళ్ళి లేదు మా వారితో వెళ్ళాను లేకపోతే మా మదర్తో వెళ్ళాను అంతేగాని సింగిల్గా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట జ్యువెలరీ షాప్స్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు అస్సలు లేదు బట్ జ్యువెలరీ షాప్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు మంచిగా ఉందనే చెప్పాలి జుయా లుకాస్లో పర్చేస్ చేశాను సో వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మంచి మోడల్స్ చూపించారు సో నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకొని వచ్చేసాను సో ఇక్కడైతే లో నేను కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఒక ఆర్నమెంట్ సెలెక్ట్ చేసి ఆ సేల్స్ పర్సన్కి ఫైనలైజ్ చేసి ఇస్తే తను బిల్లింగ్ సెక్షన్ కోసం వెళ్తా నాకు కాఫీ పంపించారనమాట సో అదే నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ అయితే నాకు కాఫీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను జనరల్గా ఇంట్లో కాఫీ అనేది ఒక స్టీల్ గ్లాస్లో చిన్న గ్లాసులో తాగుతూ ఉంటాను ఇక్కడ వీళ్ళు కప్లో తీసుకొచ్చారు కాఫీ అటు దాంట్లో ఫుల్గా తేలితే సగం తెచ్చారనమాట సో ఆ ఆప్షన్ నాకు బాగా నచ్చింది సో అప్పటి నుంచి నేను ఇంట్లో కాఫీ తాగటం అంటే ఒక కప్లోనే తాగుతున్నాను దట్టు వాళ్ళు ఎంత క్వాంటిటీలో ఇచ్చారో అంత క్వాంటిటీలో తాగుతున్నాను జనరల్గా నేను ఎప్పుడూ తాగే క్వాంటిటీయే కప్లో పోసుకొని తాగుతున్నాను అనమాట నాకు బాగా నచ్చింది సో అదనమాట జ్యువెలరీ షాపింగ్ ఒక ఎక్స్పీరియన్స్ ఇంటికి వచ్చేసాక మళ్ళీ నైట్ డిన్నర్ ఉంటుంది కదా అది కంప్లీట్ చేశాక మా వాళ్ళందరూ చెస్ ఆడుతున్నారు సో చెస్ ఆడిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట జనరల్గా తుఫాన్ అని చెప్పేసి టూ డేస్ ఆర్ త్రీ డేస్ మనకి స్కూల్స్కి హాలిడే ప్రకటించేశారు కదా సో అదనమాట హాలిడేస్ స్టార్ట్ అవ్వక ముందు రోజు నేనైతే షాపింగ్ చేశాను ఇది లక్ అనుకోవాలా లేకపోతే బ్యాడ్ లక్ అనాలా నాకైతే తెలియదు బట్ నేను షాపింగ్ చేసిన తర్వాత రోజు నుంచి ఈ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట జనరల్గా నేను షాపింగ్ కోసం వెళ్ళిన రోజే చాలా క్లౌడ్స్ ఉన్నాయి వర్షం పడుతుందేమో నేను బయట ఉన్నప్పుడే అనుకున్నాను బట్ వర్షం పడలేదు నెక్స్ట్ డే నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది ఈ తుఫాను మాటేమో కానీ రైతులు బాగా నష్టపోయారు ప్లస్ స్టిల్ మాకు ఇంకా ఎలక్ట్రిసిటీ కట్స్ ఉన్నాయన్నమాట గుంటూరు లాంటి సిటీలోనే ఎలక్ట్రిసిటీ కట్స్ ఉన్నాయి అంటే ఎంత ఎక్కువ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ డిస్టర్బ్ అయ్యాయి అనేది మనం ఆలోచించవచ్చు సో అలాంటి తుఫాన్ మళ్ళీ రాకూడదు బట్ ఎయిటీన్త్ నుంచి మళ్ళీ ఇంకో తుఫాన్ ఉందని చెప్పేసి లైవ్లో చెప్తున్నారు ఎనీ హ్యావ్ అసలు తుఫాను ఆగిపోయింది అంత నార్మల్ లైఫ్కి వచ్చేసింది అట్ ద సేమ్ టైం నేను నేను కూడా నా గోల్డ్ షాపింగ్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో అనమాట వర్షం పడుతుంది కదా సో అది నేను మీకు షేర్ చేద్దామని అంత ట్రై చేసినా వర్షం డ్రాప్స్ అనేవి అస్సలు కెమెరాకి చెక్కట్లేదు అనమాట